జగన్ మంత్రుల లిస్ట్ రెడీ, కేబినెట్ లో వీళ్ళకే ప్లేస్. ఏపీలో కొత్త శకం ప్రారంభమైంది. వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాలుగాను ఏకంగా 151 స్థానంలో వైసీపీ జెండా ఎగరవేసి చరిత్ర సృష్టించారు రాజన్న తనయుడు. దాదాపు 10 ఏళ్ల తరువాత విభజిత ఆంధ్రప్రదేశ్ లో రాజన్న రాజ్యం కొలువు తీరిందని వైసీపీ నేతలు ఆనందంలో మునిగి తేలుతున్నారు. జగన్ ప్రమాణ స్వీకారానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు తమిళనాడు ప్రతిపక్ష నేత డిఎంకే అధినేత స్టాలిన్ విచ్చేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతానికి జగన్ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేసినా అతి త్వరలోనే ఆయన కేబినెట్ లో కొలువు తీరనుంది. జూన్ 7న జగన్ కేబినెట్ ప్రమాణ స్వీకారం చేసేందుకు రెడీ అవుతుంది. అయితే ఆశావాహుల లిస్టు చాంతాడంతో ఉంది. ఎందరో సీనియర్ నేతలు, ఇటు జగన్ అనుచరులు కేబినెట్లో ప్లేస్ కోసం సుమారు 40 నుంచి 45 మంది తమకు జగన్ టీంలో స్థానం ఉంటుందని ఆశల పల్లెకలో వివరిస్తున్నారు. అయితే రాజ్యాంగ నిబంధనల దృష్ట్యా 25 మందికి మాత్రమే కేబినెట్లో ప్లేస్ దక్కనుంది. అయితే ఆ 10 మంది అదృష్టవంతులు ఎవరైనా దానిపై అటు ఆ పార్టీలోనూ ఇటు మీడియాలోనూ విపరీతమైన చర్చ జరుగుతుంది. మిర్రర్ టీవీకి అందిన అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం జగన్ కేబినెట్లో వీరి పేర్లు మారుమోగుతున్నాయి. వారిలో ఎవరికి జగన్ ఓటు వేస్తారో, ఎవరికి మోదం, ఎవరికి భేదం నిలుస్తారో అనేది హాట్ టాపిక్గా మారింది. ముందు ఒకసారి ఆ లిస్ట్ ఏంటో చెక్ చేద్దాం. ఏపీలో మంత్రివర్గ కూర్పుపై సీఎం జగన్ దృష్టి సారించారు. జగన్ తన మంత్రివర్గంలో ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్సీలకు స్నానం కల్పించాలని యోచిస్తున్నారు. పాదయాత్ర, ఎన్నికల ప్రచారం సందర్భంలోనూ కొందరు నేతలకు మంత్రులుగా అవకాశం కల్పిస్తారని ఇప్పటికే జగన్ హామీ ఇచ్చారు. దాని ప్రకారం చూస్తే మంగళగిరి నుంచి విజయం సాధించిన ఆల రామకృష్ణారెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, తిరుకలూరుపేట టికెట్ ట్యాగన్ చేసిన మరి రాజశేఖర్ మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. జూన్ 15 లేదా ఆ తర్వాత మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. 3 రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. మంత్రి పదవులు ఆశిస్తున్న నేతల లిస్టు ఇదే. శ్రీకాకుళం జిల్లా నుండి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, శ్రీకాకుళం కళావతి పాలకొండ, రెడ్డి శాంతి పాతపట్నం జగన్ కేబినెట్లో ప్లేస్ కోసం నిరీక్షిస్తున్నారు. వీరిలో సీనియర్ మంత్రి అయిన ధర్మానకు ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఇక ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాలోని వైసీపీ క్లీన్ చిప్ చేసింది. అక్కడ 9 నియోజకవర్గాలు ఉంటే 9 ఆ పార్టీ జెండా ఎగరవేసింది. ముఖ్యంగా విజయనగరం జిల్లాలోని బొత్స సత్యనారాయణ, చిబురుపల్లి, పుష్ప శ్రీవాణి, కురుపం, రాజన్న ద్వారా సాలూరు మినిస్టర్ పోస్టులు ఆశిస్తున్నారు. ఇక విశాఖపట్నం జిల్లా నుంచి గుడివాడ అమర్నాథ్, అనకాపల్లి గొర్రెల బాబూరావు, పాయకరావుపేట, చాలనాయుడు మాడుగుల ఈ లిస్టులో ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి సుభాష్ చంద్రబోస్ ఎమ్మెల్సీ, కోట కన్నబాబు కాకినాడ రూరల్, దాడిశెట్టి రాజా తుని, పశ్చిమ గోదావరి జిల్లా నుండి ఆళ్ల నాని ఏలూరు, తెల్లం బాలరాజు పోలవరం, తానేటి వనిత కొవ్వూరు, గ్రంథి శ్రీనివాసరావు భీమవరం జగన్ టీంలో చోటు దక్కుతుందని భారీ అంచనాలు పెట్టుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓడించి జాయింట్ కిల్లర్గా నిలిచిన గ్రంథి శ్రీనివాస్కి మినిస్టర్ పోస్ట్ గ్యారంటీ అనే వాదన పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. ఇక రాజధాని జిల్లా అయిన కృష్ణా జిల్లా పేర్ని నాని, మచిలీపట్నం ఉదయభాను, జగ్గేపేట పాదసారి పెనమలూరు, మేక వెంకట ప్రతాప్ అప్పారావు నూజువీడు, వీళ్ళు ఇద్దరికి చోటు దక్కే అవకాశం ఉంది నడుస్తుంది. ఇక మరో రాజధాని జిల్లా అయిన గుంటూరు నుండి ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి, మరి రాజశేఖర్ ఎమ్మెల్సీ కోట, అంబటి రాంబాబు సత్తెనపల్లి, కోన రఘుపతి బాపట్ల ఇద్దరికి ప్లేస్ దక్కుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఆళ్ల రామకృష్ణారెడ్డికి మరి రాజశేఖర్కి దాదాపు బెర్తులు కన్ఫామ్ తెలుస్తుంది. ప్రకాశం జిల్లా నుండి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు, ఆదిమలుపు సురేష్ ఎర్రగొండపాలెం, నెల్లూరు జిల్లా నుంచి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆత్మకూరు, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కావలి, ఆన రామనారాయణ రెడ్డి వెంకటగిరిలో వీరికి ఒక ఛాన్స్ దక్కవచ్చని పార్టీ వర్గాల నుండి వినిపిస్తున్నమాట. ఇక చిత్తూరు జిల్లా నుంచి చూస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరు, కరుణాకర్ రెడ్డి తిరుపతి, రోజా నగరి వీరిలో ప్లేస్ దక్కవచ్చు. ఇక కడప నుండి శ్రీకాంత్ రెడ్డి రాయచోటి, అంజంద్ బాషా కడపలో మైనారిటీ కోట కింద అంజంద్ బాషాకి అవకాశాలు దక్క మొండిగా ఉన్నాయని తెలుస్తుంది. ఇక కర్నూలు జిల్లా నుంచి చూస్తే బుగ్గన రాజేంద్ర ప్రసాద్ డోన్, శ్రీదేవి పత్తికొండ, హఫీజ్ ఖాన్ కర్నూలు వీరిలో ఇద్దరికి అవకాశం ఉందని తెలుస్తుంది. గతంలో పార్టీ ప్రతిపక్షంలో ఉండగా అధికార పార్టీకి చెమటలు పట్టించిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గ్యారంటీగా జగన్ కేబినెట్లో కొరువు దక్కటం గ్యారంటీ అని పార్టీ సీనియర్ నేతలు అంచనా వేస్తున్నారు. జగన్ కు అత్యంత విశ్వసనీయ మిత్రుడుగా ఉండడం కూడా బుగ్గనకు కలిసి వచ్చే ఫ్యాక్టర్. ఇక అనంతపురం జిల్లా నుండి అనంత వెంకటరామారెడ్డి అనంతపురం, కాపు రామచంద్రారెడ్డి రాయదుర్గం, శంకర్ నారాయణ పెనుగొండలో ఒకరికి ఛాన్స్ దక్కవచ్చు. మరి ఈ 40 మందిలో ఎవరు మంత్రులుగా అవకాశం దక్కించుకుంటారో, ఎవరిని జగన్ ఊరడిస్తారో అనేది హాట్ టాపిక్ గా మారుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థాంక్యూ. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థాంక్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.